ఈరోజు దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడేమో, కానీ ఒక మాట తెలియజేస్తున్నాను, దేవుడు నమ్మదగిన దేవుడు అండి. విడిచిపెట్టడు, అన్యాయం చేయడు, ఆయన బిడ్డలను ఎప్పటికీ విడిచిపెట్టడు. ఆయన అనుమతిస్తాడు అపవాది మిమ్మల్ని శోధిస్తానికి పరీక్షిస్తానికి ఏమో, కానీ మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేటప్పుడు గొప్ప మెలుగు తీసుకొస్తాడండి, గొప్ప మెలుగు తెస్తాడండి. దేవుడు అబ్రహాంతో ముందే చెప్పాడు, నీ తరము 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారయ్యా ఐగుప్తులో, కానీ వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు గొప్ప పొక్కిషంతో వస్తాడు. వచ్చారా లేదా? వచ్చారు. ఐగుప్తులో ఉన్న ధనాలంతా దోచుకుని వచ్చారు. చెప్పాలంటే వారు వచ్చేటప్పుడు ఎవరు ఇట్లా రాలేదు, అందరు మోసుకుంటూ వచ్చారు. ఏంటి, వాళ్ళ బట్టలు కాదు బంగారాలు, కావాల్సినంత బంగారం తీసుకొచ్చారంట, వెండిని తీసుకొచ్చారంట. ఐగుప్తులు తరమాల్సి వచ్చిన రోజు మన అన్ని తీసుకుని పోతున్నారయ్యారా? ఎందుకు? దేవుడు అన్యాయిస్తాడు కాదు, నువ్వు పడిన ప్రయాసకి, మీరు పడిన ప్రయాసకి ప్రతిఫలం మనం ఒకటి పోవడండి. ఈరోజు మీరు అనుకున్న రోజున మీకు పేమెంట్ రాలేదేమో దేవుని దగ్గర నుంచి, కానీ తప్పకుండా ఇస్తాడు. ఇచ్చేటప్పుడు దాంతో కలిపి ఇస్తాడు, ఎంత రావాలంత ఇస్తాడు.